మరదళ్ళను మరిచిపోతారని మాటిచ్చి ఇంట్లో ప్రవేశించు. ఈ మాత్రం సౌందర్యానికి ఇంత దాసులు అయిపోయావే, ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావు? ఆ స్వామి సేవ కోసం చేసే యాత్రలో అలసిపోయినా అసలు పోయినా పోయేదేముంది తాత. అన్నమాచార్యుడు ఇకపై వైరాగ్య శిఖరాలను చేరుకోబోతున్నాడు. ఈ పడుగు బాపడని మూడు రాయర గండ సంఖ్యలతో బంధించి వీడి నోటిలో మా సంకీర్తనల బెల్లం పుట్టేదాకా చిత్ర విచిత్ర హింసన పెట్టు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఏమిటండి వాడి పాట? రాజు బంటు అంతజులు అయ్యవారు అందరూ ఒకటేనంటూ అంటరాని వారిని ఆలయ ప్రవేశం చేయించి అపవిత్రం చేశాడు. నన్ను అడ్డుకున్నావంటే ఆ వెంకటపతి పయానా అంతర్యామి అలసిహీ.